హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ సండే కదండి సింపుల్గా నమస్కారం చేసుకున్నాను ఇంకా నాన్ వెజ్ వండకపోతే కుదరదు అంటారు ఇంకా నేను తినను కానీ వాళ్ళు తింటారు బయట అయితే నేను ఇలా కడుక్కి ముగ్గులు పెట్టుకున్నానండి చూడండి బాగుందా ముగ్గులు అయితే చాలా బాగా పెట్టేదాన్ని ఇంకా ఇంట్రెస్ట్ తగ్గింది ఎందుకో తెలియదు పెట్టాలని అనిపించట్లేదు చాలా తక్కువ పెడుతున్నాను ఎక్కడన్నా మంచిగా చూసినప్పుడు మాత్రం అబ్బా చాలా బాగుంది ఇలా పెడితే బాగుండు కదా ఎందుకు ఏం కాదు ఇలా పెట్టుకున్నా పర్వాలేదు ఈ రోజుకి ఇలా మాకైతే పెద్ద ప్లేస్ ఉండదండి వరండా చాలా తక్కువ ఉంటుంది చూడండి చాలా తక్కువ నాకైతే మొక్కలు పెంచుకోవాలని చాలా ఇష్టం కానీ లేదు ప్లేస్ లేదు నడవడానికి కూడా ఉండదు మెట్లు పక్కనే కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అదిగో కుర్చీ వరకేనండి ఇంకా ప్లేస్ ఉండదు ఇంకా కిచెన్లోకి వెళ్దాం కిచెన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా కానీ వండుకోవాలి మనం వంట స్టార్ట్ చేయాలి హడావిడి స్టార్ట్ అవుతుంది ఇంట్లో మనకి బయట హస్బెండ్కి ఇంకా ఎవరు వాళ్ళం అన్నట్టు సండే అయినా ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా ఎప్పుడు ఉండేదే కదండి రొటీనే కదా నేనైతే పాలు పెట్టేసుకున్నా నెక్స్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నా నిన్నే పప్పు రుబ్బుకున్నానండి మొత్తం రుబ్బుకుని పెట్టుకున్నాను ఐదు రోజుల వరకు సరిపడగా రుబ్బుకుంటాను దోశకి ఇంకా ఇడ్లీకి కూడా రెడీగా ఉంటుంది చూడండి చక్కగా నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి వాటర్ పోసి ఉంచుతాను అది వేడి కొద్ది తొందరగా మనం అనుకున్న టయానికంటే ఒక ఐదు నిమిషాలు ముందే అవుతుంది ఇలా అయితే తర్వాత స్లో చేసుకోవచ్చు మనం ఇడ్లు పెట్టుకున్న తర్వాత ఇంకా చట్నీ కూడా నేను ఏ రోజుగా రోజు రుబ్బనండి మూడు రోజులు కలిపి చేసుకుంటాను కొబ్బరి చట్నీ అంటే బాగా ఇష్టం మా హస్బెండ్కి కొబ్బరి చట్నీ రెగ్యులర్గా ఉంటుంది కంపల్సరీ శనగపిండి చింతామణి చట్నీ అంటే మాకు చాలా ఇష్టం ఆయన గురించి అది ఉండేదాన్ని కానీ చింతామణి చట్నీ తక్కువండి అరుదుగానే వండుకుంటాం కానీ చాలా ఇష్టంగా తింటాం మా అబ్బాయి నేనైతే ఇంకా ఇడ్లీ చట్నీ అన్నీ సరిగా ఉంటాయి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కదండి ప్రొద్దున్నే లంచ్ కోసం లేకపోతే మనకి హడావిడి అయిపోతుంది టిఫిన్లన్నీ అనుకుంటే ఇలా చేసుకుంటాను నేను రెడీ అయిపోయిందండి ఇంక ఇవి బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఇంకొక రోజు వస్తుంది మాకు ఇది తోపు సరిపోతుంది చట్నీ ఏమో గట్టిగా చేసుకుంటానండి అదైతే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది మూడు రోజులు సరిపడగా చేసుకుంటాను చట్నీ బాగుంటుందండి చట్నీ మూడు రోజులు సరిపడో చేసుకుంటే చాలు సరిపోతుంది అలాగా చట్నీలో కొంచెం వాటర్ కలుపుకొని అప్పటికప్పుడు చేసుకుంటానండి ఇంకా చట్నీలు ఉంటాయి మా ఇంట్లో కారపొడి కానీ అల్లం పచ్చడి కానీ ఉంటాయండి ఇదోటి ఇంకా దోశ వేస్తున్నా దోశ అయితే వేసుకుంటే ఇంకా క్లే వాళ్ళకి టిఫిన్ సెక్షన్ అయిపోతుంది వృద్దునికి నెక్స్ట్ అయితే మనం రైస్ రైస్ వండాలండి పల్వా చేస్తున్నా మటన్ తెచ్చుకున్నారు మటన్ కూడా వండుతున్నా ఇంకా దోశ రెండు ఇడ్లీలు రెండు మూడు ఇడ్లీలు ఇంకా చట్నీ సాంబార్ ఉందది చాలా బాగుంటుంది కదా సాంబార్ కూడా ఉంచాను కొబ్బరి పల్లీల చట్నీ ఇంకా టమాటా పచ్చడి టిఫిన్ చేసేసాం కానీ మళ్ళీ వంటలో దిగానండి చూడండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా మటన్ వండుతున్నా పక్కనేమో పలవ వండేస్తాను ఎందుకంటే పొలం వెళ్దాం అనుకుంటున్నా పొలాలు మా అమ్మలు ఇంటి దగ్గరలోనే అండి మా అమ్మాలు కూడా ఉన్నాయి అక్కడే దగ్గరలోనే తీసుకున్నారు ఎంత పొలం ఎంత ఏంటనేది అన్నీ చెప్తాను మీకు నేను టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఈ పక్కన పలవా ఈ పక్కన కర్రీ అయిపోతుంది ఇంకా అన్నీ వేసుకుని వేపేసుకుని మాకు ఉల్లిపాయలు అవి అలా తినడం ఇష్టమండి పలవాలు అందుకే అలా వేస్తున్నాను నచ్చేటట్టుగా వండుతున్నాను ఎందుకంటే ఇష్టపడి తినాలి కాబట్టి అలా వండుతున్నా ఇంకా పలవ అయితే రెడీ అయిపోతుంది తొందరగా తినేసి ఇంకా పొలం వెళ్దాము చూద్దరు కానీ మాకు వాతావరణం అస్సలు బాగుండట్లేదండి ఒక వారం రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది ఉరుములు మెరుపులు ఒక పక్క వర్షం ఒక పక్క మళ్ళీ గాలి వేస్తుంది మళ్ళీ ఆగి ఎండ కాస్తుంది ఇలా ఉంటుంది అయితే మా సేలు బాగా పండిపోయాయి ఈ టైంలో వర్షం కురిసినట్టయితే కుళ్ళిపోతుంది గాలి వేస్తే పడిపోతుంది ఇంకా ఎలాగైనా పని చేయదండి ఈ టైంలో వర్షం కురవకూడదు అయితే వచ్చి మిషన్లు కూడా వచ్చి ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి చాలా టెన్షన్గానే ఉంది వారం రోజుల నుంచి ఎప్పుడు వర్షం ఆగుతుందా ఎండ కాస్తుందా ఎప్పుడు కోయించుకుందాం అని చూస్తున్నాం కోసిన వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం అండి ఎందుకంటే మూడు రోజులు ఎండ పెడితేనే కానీ ధాన్యం పట్టరు ఆ ధాన్యం కొనరు చాలా ప్రాబ్లం రైతులకు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే వచ్చే లాభం కంటే పెట్టే పెట్టుబడి ఎక్కువయ్యింది కాబట్టి నాకు తెలుసండి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు మా హస్బెండ్ జాబ్ చేస్తారు ఇంకా వ్యవసాయం కూడా చేస్తారు దాని దాని వల్ల వచ్చే నష్టం ఏంటో కష్టం ఏంటో బాగా తెలుసు నాకు కూడా బాగా இஷ்டம் கூட ఇంకా ప్రకృతి అంటే చాలా ఇష్టం అయినా ఇప్పుడు అయితే ఖచ్చితంగా ప్రకృతి మీద నింద వేయకూడదండి అంత స్వయంకృత అపరాధమే ఎందుకంటే మనకి ఉగాది టయానికి అయిపోవాలి కోతలన్నీ కానీ బాగా ఆడుమళ్ళు లేట్గా వేశారు దానికోసం ఇంత లేట్ అయ్యింది వేషాకాలంలో వర్షాలు ఇంకా తుఫాన్లు ఉంటాయని రైతులందరికీ తెలుసు ఇదంతా స్వయంకృత అపరాధమే భరించాల్సిందే తప్పదు ఎందుకంటే ఒకరు ఎవరు ఊడ్చకుండా మనం ఒకరు ఊడ్చుకోలేము అందరితో పోతే మేము కూడా అన్నట్టు ఉంటుంది మరి తప్పదు అందుకే ఈ టెన్షన్ కూడా తప్పదు మార్పు అందరిలో రావాలి ఒక్కొక్క ఏరియాలో తొందరగా ఊడుస్తారు కర్రీ పలవా రెడీ అయిపోయాయండి ఇంకా భోజనం చేసేయడమే చేసి తాయితీగా వెళ్తాము వెళ్ళి కొంచెం ఒక రౌండ్ వేసి ఒక పది నిమిషాలు కూర్చుని అప్పుడు వస్తే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అటువంటిది అప్పుడు మాకు కరెంటు ఏమి ఉండేది కదండి అంటే ఉండేది కాదు అంటే మేము ఉన్న ప్లేస్లో కరెంటు ఉండేది కాదండి ఇంకా అందుకోసం అయితే మాకు ఇంకా చెట్లు అవి ఇంకా అదే అలవాటు ఇంకా అలాగే పెరిగాను కూడా చాలా ఇష్టం అందుకే అది అప్పుడే ముడిపడిపోయింది ప్రకృతి పట్ల ఇష్టం ఇంకా అంతే కదండి అయిపోయినాయి ఆ రోజులైతే ఇంకా రావు మన పిల్లలకు కూడా ఏమీ తెలియదు అట్ల గురించి అట్ల విలువ కూడా తెలియదు వాతావరణం చూడండి ఎట్లా మారిపోయిందో చూసారా ఎలా భయపెడుతుందో కావాలనే భయపడుతున్నట్టుంది ఈ వాతావరణం సరేలేండి ఏం చేస్తాం మన చేతులు ఏం లేదు అంతా ప్రకృతి చేతిలోనే ఉంది ఏదో జరిగేది ఏదో జరుగుద్ది ఇంకా పొలం వెళదాం ఇది అండి పొలం వచ్చేసాం ఇదైతే పంట పోది అది ఊరు ఇంకా అటంతా పైరు సీన్లు చూసారా చక్కగా పండిపోయాయి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇంకా ఈ పాటికి కోతలు అయిపోయి ఉండేవి ఇది ఇంకా పంట అండి పంట బోధి అదైతే పాడి తిమ్మండి అంటే పాడి పంటలు ఉండేదిమ్మ ఉండేవి మా తాతల కాలంలో అటు పాడి పంట ఉండేది ఇటు ఊరు ఇంకా ఈ మధ్య ఇది బోధి అండి పంట బోధి చూడండి ఇలాంటివి మీరు గొట్లు ఎప్పుడన్నా దాటారా మాకైతే అలవాటే మాకు వంతెనలు అవి ఉండవండి కాలువలైనా ఇంకా ఇంకెలాంటివి ఉంటాయి చక్కగా దాటాలి నాకు అలా నాకైతే అలవాటే అండి చిన్నదే కదా అంత ఏం ఉండదు ఇది చిన్న చెరువు ఇది ఇది మా సరిహద్దులో సే సే సేలు ఇది అది చూసారా మురికి అది అదంతా అలా బారుగా కనిపించేదంతా ఇదైతే పంట పోది ఇది పంటకాలం నుంచి వచ్చే అండి ఇది ఇలా పెట్టుకుంటాం అది మురికిది వాడరు కానీ వర్షం కురిసినప్పుడు మాత్రం అది పొంగిపోయి ఆ వాటర్ అంతా ఈ ఇటు వచ్చేస్తుంది పళ్ళం కాబట్టి అప్పుడు ఈ వరిసేను మొత్తం కుళ్ళిపోతుంది గట్టుపై పచ్చగడ్డి మీద నడుస్తుంటే చాలా బాగుంటుందండి ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన పిల్లలకు కూడా అలవాటు చేయాలండి మనం చూడండి ఇది సేను పక్కన పండింది మా సరియద్దు ఇంకా చూడండి బాగానే పండింది పర్వాలేదు ఇలా పండితే సరిపోతుంది అనుకుంటా అది కొంచెం పడింది సేను చూసారా గాలి కో గాలి కోసం అయి ఉంటుంది చూడండి అయితే ఇలా ఉంది వాతావరణం చూడాలి ఏం చేస్తుందో ఏంటో మ్యాక్సిమం ఇటు మిషన్ రావాలంటే నాకు తెలిసి మూడు నాలుగు రోజులు పడుద్దేమో అండి ఎందుకంటే ఈ సైడ్ ఎక్కడ అవ్వలేదు కోతలు మొత్తం ఎదురు చూస్తున్నాయి ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను పెరిగాను అన్నాను కదా మీతో చెప్పాను కదా ఈ చెట్టు కాయలు అయితే పండలేదండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి అయినా మా వరకు రావలేవండి రోడ్ అంటే వెళ్ళేవాళ్ళు కోసుకుని తింటారు ఇంకా చూడండి పంట బోది ఇది చేపలు అయితే వండుతున్నాను చూసారు కదా ఈ ఒక్క నెలలోనే వస్తాయండి అయిపోయినాయి కదా మరి నీళ్లు లేవు కాబట్టి దొరుకుతాయండి చేపలు మళ్ళీ వర్షం కురిసినప్పుడు బోదలు కాలువలన్నీ నిండిపోతే మళ్ళీ ఆ చేపలు దొరకవు మళ్ళీ మే నెల వరకు అందుకే నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను మీ అందరికీ చూపించడానికి దొరికిన మట్టికి ఈ చేపలు అయితే చాలా మంచిది కదండి హెల్త్కి మరి నేచురల్ కదా కెమికల్స్ ఏమి ఉండవు అంటే చెరువులో పండించే వాటికి మేత వేసి పెంచుతారు మరి ఇవి అలా కాదు కదండి కాల్షియం అన్నీ ఎక్కువ విటమిన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి మంచిది కూడా మా అయితే ఇలా పండిందండి చూడండి చిన్నవిన్నే వేసింది కానీ తెలియదు మరి ఎందుకు మరి మా హస్బెండ్ అయితే ప్రొద్దున్న సాయంత్రం వచ్చి చూసుకుంటున్నారు అయినా చిన్నగా పండింది కొంచెం ఓ బహుశా నీడ కదా అలా పండుచు అయినా పర్వాలేదు ఇంకా చూడండి ఇంకా టైం అయితే అయిపోతుంది చాలా టైం ఎన్ని చూసారా ఎలా ఉందో గింజలు కూడా పూటెక్కాయి చక్కగా చూస్తున్నాయి ఎప్పుడు కోస్తారా అని రెడీగా ఉన్నాయి రెండు ఇంటికి పట్టుకెళ్తాను నేను పైన ఇంటి పైన వేస్తే చిలకలు తింటాయి వచ్చి అయితే దగ్గర దగ్గర ఒక గంట అయిందండి ఇంకా పది నిమిషాలు కూర్చుని బయలుదేరుతాము వెయిట్ చేస్తున్నా నా అయితే పిలుస్తున్నారు అక్కడ ఉండి వచ్చేసేయండి అని ఇంకా వాళ్ళకి రెగ్యులర్గా చూస్తారు కదా అనిపించదు ఇంకా చూడండి బయలుదేరుతాము ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి